నా ప్రశ్న ఏమిటంటే నేను మానవ శరీరం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నేను మరింత యోగా చేస్తే సరిపోతుందా లేక యోగ శాస్త్రాలలో వివరించిన విధంగా మానవ శరీరం గురించి చదవాలా లేదా నేను మరింత ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల అనుభవాత్మకంగా తెలుస్తుందా మీరు మానవ వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే చూడండి క్రియా అభ్యాసం ద్వారా ఒకరు వ్యవస్థ గురించి పూర్తిగా భిన్నమైన రీతిలో అర్థం చేసుకోవచ్చు కానీ ఇది ఇది చాలా బాధాకరమైన ఇంకా దురదృష్టకరమైన నేటి వాస్తవికత అదేమిటంటే చాలా తక్కువ మంది ప్రజలే సుముఖంగా ఉంటూ అవసరమైన క్రమశిక్షణను పాటించగలరు మరీ ముఖ్యంగా ప్రపంచంలోని ఈ భాగంలోని ప్రజలను సంభావ్యతలను అన్వేషించేందుకు తగినంత కాలం పాటు క్రమశిక్షణలో పెట్టడం అనేది చాలా కష్టం ఎలాగో కాని మొత్తానికి ప్రపంచంలో ఈ విధమైన వైఖరి అంటే ఏదైనా ఒక విషయం పట్ల మిమ్మల్ని పూర్తిగా అంకితం చేసుకోవడం అనే వైఖరి ఎంతగానో తగ్గిపోయింది చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు ఇది పక్కన పెడితే మనం ఏదైనా తెలుసుకోవడానికి క్రియలను శక్తివంతమైన విధానంలో అన్వేషించాలనుకుంటే దానికి కొంత మానసిక బలం ఇంకా శారీరక బలం కూడా అవసరం ఇది నేను గమనిస్తున్న మరో విషయం నేను ఒక వెయ్యి మంది శరీరాలను చూస్తే నేను వెయ్యి మందిని భౌతిక శరీరాలుగా చూస్తే వారిలో ఇరవై ముప్పై మంది కూడా తీవ్రమైన సాధన చేయగల సామర్థ్యం ఉన్నవారు కనబడరు తమ వ్యవస్థలను సిద్ధం చేయడానికి వారికి చాలా సమయం పడుతుంది కేవలం జీవనశైలి ఇలా చేసింది ఇదే వారిని తెలుసా ఈ ప్రజలు వారు ఈ జీవనశైలి తాలూకు సమస్యలను సమయం గడిచే కొద్దీ ఎదుర్కొంటారు మీకే తెలుస్తుంది వ్యాధుల ఇంకా అనారోగ్య సమస్యల సంక్లిష్టతలు వచ్చే వంద సంవత్సరాల్లో వంద రెట్లు పెరుగుతాయి ఎన్నడూ లేనంతగా మానవ వ్యవస్థ బలహీనపడుతోంది వారు కండలు పెంచుతూ ఉండొచ్చు విషయం అది కాదు ప్రాథమిక వ్యవస్థ బలోపేతం కాలేదు ఎందుకంటే అందుకు వివిధ కారణాలు ప్రత్యేకించి ఒక కారణం అని చెప్పలేను కానీ స్పష్టమైన మార్పు కనబడుతోంది ఒక వంద సంవత్సరాలకి ఇప్పటికీ చూస్తే తేడా ఉంది స్థిరమైన శరీరాన్ని కనుగొనడానికి పూర్తిగా స్థిరమైన మనస్సు ఇంకా శరీరం గల ప్రజలను కనుక్కోవడానికి మీరు వెతకాలి లేదా అలా తయారు చేయడానికి చాలా కాలం పనిచేయాలి గొప్ప దృఢ నిశ్చయంతో వచ్చిన వ్యక్తులు కూడా వారిని నిజమైన తీవ్ర సాధనలో పెడితే వారు కూలిపోతారు శ్రేయస్సు కోసం సాధన చాలా సులభమైంది మిమ్మల్ని బాగుండేలా చేయడం చాలా సులభం సాంభవి చాలు సులభం అయింది మీరు బాగుంటారు మీరు భావస్పందనకి వెళితే మీరు అలా తేలిపోతూ ఉంటారు మంచి జీవితం కోసం అది సరిపోతుంది కానీ మీరు జీవితపు ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ సృష్టి ప్రక్రియనే తెలుసుకోవాలనుకుంటే గనక అప్పుడు పూర్తిగా భిన్నమైన విధానం అవసరం యోగా పుస్తకాలను చదవడం వల్ల ఏ విలువ లేదు ఎందుకంటే అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిన అంశాల గురించి చదివి అర్థం చేసుకుని దాన్నే అప్పజెప్పడం అనేది కేవలం కాలాన్ని వృధా చేయడమే మనం కనీసం ఓ కొన్ని విషయాలను అన్వేషించడానికి కొన్ని చిన్న పనులు చేయొచ్చు ఖచ్చితంగా దానికి హృదయం బద్దలయ్యేంత సాధన అవసరం తెలుసా జీవాన్ని తెలుసుకునేందుకు అదొక భిన్నమైన విధానం జీవం అంత తేలిగ్గా దాని రహస్యాలను తెలియనివ్వదు అందువల్లే జీవం చాలా కాలం పాటు మనుగడలో ఉంది ఎందుకంటే అది అంత తేలిగ్గా అందదు అది చాలా కాలం జీవించింది ఈ గ్రహం మీద ఇంతకాలం కొనసాగింది ఎందుకంటే అది చాలా క్లిష్టంగా నిర్మించబడి అదంతా ఒకదాని కోటి మర్చబడింది మీరు దానిలోకి ప్రవేశించి దాన్ని చూడాలనుకుంటే దానికి కొంత కృషి అవసరం అవుతుంది